బీజేపీ చివరి జాబితా విడుదల 14 మంది అభ్యర్థుల ప్రకటన ఒంగలేటి నివాసంలో రెండో రోజు ఐటి సోదాలు బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్న అధికారులు నేటితో ముగియనున్న నామినేషన్ల ఘట్టం ఏ బి ఫారాలు సమర్పించకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటన నరకామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న సిద్ధరామయ్య తెలంగాణ కాంగ్రెస్ ఫైనల్ లిస్టులో ట్విస్టులు అద్దంకికి హ్యాండ్ ఇచ్చిన హైకమాండ్ పటేల్ రమేష్ రెడ్డికి మళ్లీ నిరాశ కాటా శ్రీనివాస్ గారికి పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ మోసం చేశారంటూ నీలం మధు ఫైర్ నామినేషన్ వేస్తానని ప్రకటన ఇబ్రహీం పట్నం ఘర్షణలో పోలీసుల దర్యాప్తు ఐదుగురు కాంగ్రెస్ ముగ్గురు బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్ కడప జిల్లాలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన జమ్మల మడుగు పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం నేడు ఏపీ హైకోర్టు ముందుకు స్కిల్ డెవలప్మెంట్ కేసు బాబు బెయిల్ పిటిషన్ పై విచారించనున్న న్యాయస్థానం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వర్షం కాలుష్యం నుంచి కొంత ఉపశమనం టెర్రర్ ఫండింగ్ పై ఎస్ఐఏ ఫోకస్ జమ్మూ కాశ్మీర్లో పలు చోట్ల తనిఖీలు